సాధారణంగా అందరూ ఒక సమయంలో కాకపోతే ఒక సమయంలో అయినా సరే ఏం చేస్తాం దానం చేస్తుంటాం లేదా అప్పులు అనేవి ఇస్తుంటాం కదా అది వస్తు రూపేణ అవ్వచ్చు లేదంటే దాన రూపేణ కావచ్చు కానీ మనలో చాలా మంది తెలియని విషయం ఏంటంటే కొన్ని తెలిసి చేసినా తెలియక చేసినా మన ఇంట్లో ఉండే లక్ష్మీ అమ్మవారు మనల్ని కోపగించుకొని మన ఇంటి నుండి శాశ్వతంగా బయటికి వెళ్ళకపోవడానికి అయితే అవకాశం ఉంది అలా వెళ్ళిన అమ్మవారిని మనం తిరిగి తీసుకురావాలని చాలా అయితే కష్టపడవలసి ఉంటుంది అలా జరగకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం తెలుసుకోబోయే ముందు ఉమా స్వీట్ హోమ్ ఛానల్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఎక్కడ కూడా ఏది మిస్ అవ్వకుండా చూడటానికి అయితే అవకాశం ఉంటుంది సరే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు నేను ఒక ఆరు విషయాల గురించి అయితే మీతో నేను చెప్పబోతున్నానండి ఈ ఆరు తప్పుల్ని మనం కొంచెం జాగ్రత్త వహిస్తే మన ఇంటిలో అమ్మవారు అనేది నిరంతరం కొలువై ఉంటారనడంలో ఎటువంటి సందేహం లేదు ముందుగా మొదటిది నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్తూనే ఉన్నాను సాయంత్రం దీపారాధన చేసిన తర్వాత అంటే చీకటి పడిన తర్వాత ఎవరికి కూడా పాలు ఉప్పు పెరుగు ఇలాంటి వాటిని దానంగా కానీ అప్పు కింద కానీ కూడా అస్సలు ఇవ్వకూడదని ఎందుకంటే అలా ఇవ్వకూడదు మహాలక్ష్మి అమ్మవారు ఇలాంటి మంగళకరమైన వస్తువుల్లో దీపారాధన సమయంలో కొలువై ఉంటారు అందుకని ఆ సమయాల్లో ఎవరికైనా మనం ఈ వస్తువులంటే మనం దానంగా కానీ అప్పుగా కానీ ఇచ్చామంటే మహాలక్ష్మి అమ్మవారు కూడా వాటితో ఒక పాటు వెళ్ళిపోతుందని అర్థం అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో మన చుట్టుపక్కన ఉండే ఫ్రెండ్స్ కానీ పక్కింటి వాళ్ళు కానీ ఏం చేస్తుంటారంటే ఆ సమయంలో వచ్చి కొంచెం పెరుగు ఉందా తోడు పెట్టడానికి అని చెప్పి అడుగుతుంటారు అలాంటి సమయాల్లో మనం వాటిని అవాయిడ్ చేయడం అనేది కొంచెం కష్టమైన పని కానీ తప్పకుండా వారికి అర్థమయ్యే విధంగా చెప్పండి ఇలా ఇవ్వకూడదు అలా ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందని వాళ్ళకి అర్థమయ్యి విడమట్టి చెప్తే కనుక వాళ్ళు అర్థం చేసుకుంటారు నెక్స్ట్ టైం మనల్ని అడగరు అలాగే వాళ్ళు కూడా ఎవరికి ఇవ్వకుండా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది సరే ఇక రెండో విషయం ఏంటంటే ఇది ఆడవారికి మగవారికి కూడా సంబంధించిన విషయం అండి ఏంటంటే కొంతమంది ఏ రోజు దొరకలేనట్లు శుక్రవారం వెళ్ళి మంగళవారం కానీ హెయిర్ కటింగ్ షేవింగ్ చేసుకుంటూ ఉంటారు ఆడవారు అయితే పార్లర్కి వెళ్తుంటారు అక్కడికి వెళ్ళి హెయిర్ కట్ థ్రెడ్డింగ్ ఇలాంటి విషయాలు అనేవి చేస్తుంటారు అయితే తప్పకుండా శుక్రవారం చేయడం అనేది మంగళవారం కూడా చాలా అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిది ఎందుకంటే శుక్రవారం అనేది ఎంతో మంగళకరమైన రోజు ఆ రోజు ఆ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కోసం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు అనేవి చేస్తుంటాం అలాంటి ఆ మంచి రోజున మహాలక్ష్మి అమ్మవారి బయటికి పంపించే జ్యేష్ఠాదేవిని ఆహ్వానించే విధంగా ఈ విషయాలనేవి చేయడం అనేది అవాయిడ్ చేయాలి ఇక మూడో విషయం ఏంటంటే మన ఇంటికి గెస్ట్ వస్తుంటారు మామూలుగా అతిథులు ఎవరైనా వచ్చినప్పుడు ముఖ్యంగా ఎవరైనా పెళ్లి కోసమో ఫంక్షన్ కోసమో వెళ్ళాలని వస్తూ ఉంటారు అంటే మన ఇల్లు పక్కనే ఉందని వాళ్ళు వస్తూ ఉంటారు అలాంటప్పుడు ఏం చేస్తుంటారంటే వాళ్ళు తెచ్చుకున్న బంగారం వస్తువులు అందాక మీ సేఫ్టీ కోసం మీ దగ్గర ఉంచండి అని చెప్పి మీ బీరువాలో పెట్టమని చెప్పి మనకి ఇస్తూ ఉంటారు మనం కూడా అవి పెడుతూ ఉంటాం అది సహజమే అందరి దగ్గర జరిగే విషయమే అయితే ఏమవుతుందంటే మనం ఆ బంగారు వస్తువుని మనం ఎక్కడైతే బంగారం దాచుకుంటామో బంగారు వస్తువులను దాచుకుంటామో అక్కడ పెట్టడం అనేది అంత మంచి విషయం కాదు ఎందుకంటే అక్కడ మనం ధూపదీప నైవేద్యాలతోటి అలాగే ధూపం చూపిస్తూ ఉంటాం శుక్ర మంగళవారాల్లో ఎప్పుడు ధూపం వేసినా మహాలక్ష్మి అమ్మవారు మన ఇంట్లో నిరంతరంగా కొలువై ఉండాలని అయితే అలాంటి బీరువాలో మనం పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు శుక్రవారం కానీ మంగళవారం సమయంలో సాయంత్రం సమయంలో మేము ఫంక్షన్కి వెళ్ళాలి వస్తువులు ఇమ్మని అడిగినప్పుడు మనం అక్కడి నుంచి తీయడం అనేది అంత మంచి పద్ధతి అయితే కాదు ఎందుకంటే అలా ఇవ్వడం వల్ల మన బంగారంతో పాటు వాటిని పెట్టడం వల్ల మన మహాలక్ష్మి అమ్మవారు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అందుకని మీరు ముందు రోజు ఇచ్చేయండి లేదు అంటే చీకటి పడకుండా ముందు ఇవ్వడం కుదరదు అనుకున్న వాళ్ళు ఆ వస్తువులను మాత్రం మీరు పెట్టుకునే బంగారు వస్తువులతో పెట్టుకోకుండా వేరే చోట మీరు పెట్టడానికి అయితే ప్రయత్నించండి ఇలా చేయడం వల్ల కూడా మహాలక్ష్మి అమ్మవారు మన ఇంట్లోనే కొలువై ఉంటారు ఇక నాలుగో విషయం ఏంటంటే ఆహారం దానంగా ఇవ్వడం బట్టలు దానంగా ఇవ్వడం అనేది సహజంగా అందరూ చేస్తూనే ఉంటాం అయితే మన ఇంట్లో వండుకున్న ఆహారం మిగిలిపోయిందని చెప్పి మనం ఎవరికైనా తినడానికి ఇస్తుంటాం అలాంటి సమయాల్లో మనం జాగ్రత్త వహించవలసింది అది తినడానికి వీలుగా ఉందా పాడవకుండా ఉందా అని గ్రహించాలి చూడాలి జాగ్రత్తగా ఒకవేళ మనం పాడైన వస్తువులు మనం
తెలియకిచ్చినా తెలిసి ఇచ్చినా కూడా ఆ మహాలక్ష్మి అమ్మవారు కోపం అనేది వస్తే మన ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అదే విషయంలో బట్టలు కూడా, బట్టల గురించి కూడా నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియో పెట్టాను పాత బట్టల గురించి. ఆ బట్టల విషయంలో కూడా మంచిగా ఉన్న బట్టల్ని మనం ఎవరికైనా ఇవ్వాలి, తప్పితే చిరిగిపోయిన బట్టల్ని నలిగిపోయిన బట్టలని అది ఇవ్వకూడదు. అలా ఇవ్వడం కూడా మనం అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిది. అలా చేయడం వల్ల మహాలక్ష్మి అమ్మవారికి చిరిగిపోయిన బట్టలు ఎవరికైనా ఇవ్వడం, ఆ పాడైపోయిన ఆహారం ఇవ్వడం వల్ల ఆ మహాలక్ష్మి అమ్మవారి కోపం వచ్చి మన ఇంటిని వదిలి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో మనం కొంచెం జాగ్రత్త అనేది వహించాలి. ఇక ఐదో విషయం ఏంటంటే, శుక్రవారం మనం ఏమైనా వస్తువులు కొన్నప్పుడు డబ్బులు పెట్టి కొంటుంటాం, అలా కొనుక్కోవచ్చు. కానీ మనం ఇప్పుడు మన పక్కనే షాప్ ఉంది, మనకు తెలిసిన వాళ్ళే అని చెప్పి మనం ఒక్కొక్కసారి డబ్బులు పట్టుకెళ్ళపోయినా శుక్రవారం పూట కొన్ని వస్తువులు అనేవి కొనుక్కి తెచ్చేసుకుంటుంటాం. తర్వాత డబ్బులు ఇస్తామని చెప్పి అకౌంట్లో రాయడమో లేదంటే మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తామనో కూడా చాలామంది చెప్తుంటాం. అది సహజమైన విషయం. అయితే ఇలాంటి వస్తువుల్లో ముఖ్యంగా మంగళకరమైన వస్తువులు నేను ఎప్పుడు చెప్తుంటాను, చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, ఉప్పు పసుపు ఇలాంటి వస్తువులు ఉంటాయి కదా, ఇలాంటి వస్తువుల్లో మనం డబ్బులు ఇచ్చి మాత్రమే మనం తీసుకోవాలి. అది శుక్రవారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఈ విధంగా అప్పుగా కానీ లేదంటే తర్వాత డబ్బులు ఇస్తామని మాత్రం తెచ్చుకోకూడదు. అలాగే శుక్రవారం పూట 6 నుంచి 7 గంటలు శుక్రహోరలో కనుక మనం కళ్ళుప్పు కనుక తెచ్చుకొని పెట్టుకుంటే తప్పకుండా మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం మన మీద పరిపూర్ణంగా ఉంటుంది. అందుకని శుక్రవారం 6 నుంచి 7 గంటల లోపల మనం కొని తెచ్చుకోవాలి. ముందు రోజే కొని తెచ్చుకొని పెట్టుకోవచ్చా అని అంటే కాకూడదు, ఆ రోజు మాత్రమే వెళ్ళి మనం కొనుక్కొని తెచ్చుకొని అనేది పెట్టుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, మనం ఆ శుక్రవారం పూట ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు ఎవ్వరికి అప్పుగా ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. మనం శుక్రవారం ఏం చేస్తామండి, ఆ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కోసం ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకుంటాం, గడపలకు పసుపు కుంకుమలు అవి పెట్టుకుంటాము, అలాగే రంగవల్లులతోటి అలంకరించుకుంటాము, అలాగే దీపధూప నైవేద్యాలు స్తోత్రాలు ఎంత వీలైతే అంత మనం ఆ మహాలక్ష్మి వారి అనుగ్రహం కోసం మనం పూజలు అనేవి చేస్తుంటాం. అలాంటి రోజు మన ఇంట్లో ఉన్న ఆ మహాలక్ష్మి రూపమైన ఆ ధనాన్ని కానీ బంగారాన్ని కానీ మనం ఇతరులకు అప్పుగా కానీ ఇవ్వడం అనేది అస్సలు మంచిది కాదు. ఎందుకంటే అలా ఇవ్వడం అనేది వల్ల మనం మహాలక్ష్మి అమ్మవారిని మనం బయటికి పంపిస్తున్నట్టు అర్థం. అందుకని అలా ఎట్టి పరిస్థితులను శుక్రవారం పూట ఎట్టి పరిస్థితులను ఎవరికి డబ్బులు అనేవి అప్పుగా ఇవ్వడం అనేది చేయకూడదు. ఒక్కొక్కసారి మామూలు రోజుల్లో అయినా సరే ఏం చేస్తాం, డబ్బులు ఇచ్చినప్పుడు ఎవరికైనా ఇప్పుడు ఐరన్ బట్టలు వాళ్ళు వస్తారు, లేదంటే వాటర్ అని, లేదంటే వేరే ఏదైనా కొనుక్కున్నప్పుడు వాళ్ళు రావడానికి గ్యాస్ ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు డబ్బుల్ని ఎప్పుడూ కూడా మనం ఒక కాలు బయట ఒక కాలు లోపల పెట్టి ద్వారబంధానికి మనం ఎట్టి పరిస్థితులను ఇవ్వకూడదండి. ఒకటి, ఇద్దరు లోపల వైపైనా ఉండాలి, లేదంటే బయట వైపైనా ఉండాలి, అంతేగాని ఇటు ఒక కాలు అటు ఒక కాలు పెట్టి మాత్రం డబ్బులు అనేవి ఎవరికి ఇవ్వకూడదు. డబ్బులనే కాదు ఏ వస్తువులు ఇవ్వకూడదు. ఇక ఆరో విషయం ఏంటంటే, చాలామంది ఏం చేస్తుంటారంటే శుక్రవారం వచ్చిందంటే ఇల్లంతా కూడా పరిశుభ్రంగా ఉండాలని చెప్పి, నెగిటివ్ ఎనర్జీ పోవాలని చెప్పి ఇల్లంతా కడగడమో లేదంటే తడిగుడ్డు పెట్టడమో చేస్తుంటారు. అది మంచి విషయమే అయినా సరే శుక్రవారం లేదా మంగళవారం సమయంలో ఎట్టి పరిస్థితులను ఇల్లును కడగడం కానీ తడిగుడ్డు పెట్టడం కానీ ఎట్టి పరిస్థితులను చేయకూడదండి. ఇలా చేయడం వల్ల మనం మన చేతులతోనే ఆ మహాలక్ష్మి అమ్మవారిని బయటికి పంపించినట్టు అవుతుంది. అందుకని శుక్రవారం మీరు ఆ పనులు చేయకుండా ముందు రోజు అయితే చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం ఈ తప్పులు అనేవి చేయకుండా ఉండడం వల్ల ఆ మహాలక్ష్మి అమ్మవారు ఎల్లప్పుడూ మన ఇంట్లోనే కొలువై ఉంటారు. ఇంతకుముందు ఈ తప్పులు చేసి ఉంటే పర్వాలేదండి, ఎందుకంటే తెలియక చేసిన తప్పులకు ఎప్పుడు భగవంతుడు క్షమిస్తాడు. కానీ ఇక మీదట ఈ 6 తప్పులు చేయకుండా ఉండడానికి అయితే ప్రయత్నించండి. ఇదండి ఈరోజు వీడియో. నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, యూజ్ఫుల్ అనిపిస్తే 4 షేర్ చేయండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయని మీతో షేర్ చేయడానికి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.